नमस्कार वन टीवी न्यूज़ की स्वागत हेडलाइन्स चूद्दाम श्रीशैल महाक्षेत्र में दसरा महोत्सव घन प्रारंभ दर्शना की अन्नी एर्पाट्लु पूर्ति चेसामन्न आलय ईवो लब्बन्न ఈ నెల 17వ తేదీన జరగబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆకయ్య పిలుపు చంద్రబాబు అరెస్ట్ మహా తప్పు మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి వెల్లడి శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి 9 రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాలకు ఆలయ ఈవో పెద్దరాజు ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రపాండ్రెడ్డి ట్రస్ట్ సభ్యులు అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు ముందుగా గణపతి పూజ శివ సంకల్పం చండీశ్వర పూజ కంకణధారణ అఖండ దీపారాధన వాస్తు పూజ వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి దసరా మహోత్సవాలు ప్రారంభించామని ఆలయ ఈవో లవ్వన్న తెలిపారు అనంతరం దేవస్థానం ఈవో పెద్దరాజు మాట్లాడుతూ దసరాకు విచ్చేస్తున్న భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన దర్శనం పూర్తి చేసుకునే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు అన్నమయ్య జిల్లా వంటిమిట్ట మండలంలోని కుడుములూరు వద్ద సోమశిల వెనక జలాల పంప్ హౌస్ నుంచి వంటిమిట్ట చెరువుకు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి నీటిని విడుదల చేశారు పంప్ హౌస్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ప్రజలతో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని వంటిమిట్ట పంప్ హౌస్ రిపేర్ కోసం 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు మరికొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని వాటి మరమ్మతుల కోసం త్వరలోనే నిధులు మంజూరైన వెంటనే పనులను పూర్తి చేస్తామన్నారు
నీటిని మంచి నీటి ఎద్దటి రాకుండా అక్కడ సాగునీరు కానీ అక్కడ త్రాగునీటి కానీ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దీని దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్లీ ఫోన్ చేసి కలెక్టర్లు దాన్ని ఏం చేస్తారో చేసేసి ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న చైర్మన్ శివారెడ్డి వేణుగోపాల్ వాళ్ళు అందరూ కలిసి కూడా ప్రజలందరూ కలిసి కూడా సహకరించి దీన్ని ఇమీడియట్లీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్న పరిస్థితి ఉంది కాబట్టి వర్షాభావం తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్లీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రెండో మోటార్ కూడా తొందరలో రేపు మోటార్ స్టార్ట్ చేయండి. ఈ కొత్త పైప్ లైన్ వేయాలని సార్ ప్రబల్ ఈ నెల 17వ తేదీన జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి బొట్లు పెడుతూ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు రావాలని పిలుపునిస్తున్నారు. సభను విజయవంతం అయ్యే విధంగా ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగాయ్ మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు, మహిళలు కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. లక్ష మంది సభకు వచ్చే అవకాశం ఉందని, ఎకరం విస్తరణను సభ జరిపేందుకు ఏర్పాట్లను చేపడుతున్నామని తెలిపారు. ప్రజలందరూ కేసీఆర్ సభకు వచ్చేందుకు ఆతృతగా ఉన్నారని, దానికి తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఎల్లుండి 17వ తారీఖున జరగబోయే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సభ కోసం ఎలా అన్ని గ్రామాల నుంచి కూడా రిపోర్ట్ వస్తూ ఉన్నది. మేము కూడా ఏ గ్రామానికి పోయినా, సిరిసిల్ల పట్టణంలోని ఏ వార్డుకు పోయినా కానీ మా వార్డు కౌన్సిలర్లు, అట్లాగే మా వార్డు అధ్యక్షులు, అట్లాగే గ్రామాల్లో మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, యావత్ నాయకులందరూ కూడా సీఎం గారి సభ కోసం ప్రజలను కలుస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రైతులు కావచ్చు, ఇవాళ కార్మికులు కావచ్చు, ఇవాళ మా మహిళా సోదరిమణులు కావచ్చు, సీఎం గారి సభ కోసం మేమొస్తామని చెప్పేసి ఏర్పాట్లు చేయాల్సిందిగా, సభ కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా, మమ్మల్ని సిరిసిల్లకు తీసుకుపోవాల్సిందిగా ఎక్కడికక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి నిన్న మా వికలాంగులు సోదరులు కూడా, వాళ్ళ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆయన వచ్చేసి, మా వికలాంగులు కూడా సీఎం గారి సభ కోసం వస్తాం, మేము మాకు కూడా సభ దగ్గరికి రావడానికి పోలీసు వాళ్ళకి చెప్పి కొంత మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే ఈరోజు సీఎం గారు మాటలు వినడానికి, ఈరోజు మూడోసారి ముఖ్యమంత్రిగా సీఎం గారిని చూడడానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మున్సిపాలిటీ కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి మునుగోడు నుండే పోటీ చేస్తానని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్
కౌరవ సైన్యంపై నైతిక విజయం మునుగోడు ప్రజలు తనకు అందించారన్నారు. ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చినా గానీ 87,000 ఓట్లు వేసి నైతిక విజయం మునుగోడు ప్రజలు ఇచ్చారని గుర్తు చేశారు. వారికి అండగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నుంచే పోటీ చేస్తా, ఎల్బీ నగర్ లో అక్కడ నల్గొండ జిల్లా వాస్తవ్యులు చాలా మంది ఉన్నారు, మా అభిమానులు ఉన్నారు, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమని కోరుకున్నా సరే నా ప్రాణము నా గుండె ఈ మునుగోడు ప్రజలు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు ప్రజల కోసము ఎంత కష్టమైనా చేస్తా, ఎన్నికల్లో పోటీ చేస్తా, ఓడినా గెలిచినా వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకుంటుందికే గత ఎన్నికల్లో కూడా నేను మునుగోడు నుంచే పోటీ చేసిన. దుర్మార్గంగా కేసీఆర్ అధికార దుర్వినియోగం చేసి ఓడగొట్టిన తప్పితే మునుగోడు ప్రజలు 87,000 ఓట్లతోటి నైతిక విజయం సాధించిండ్రు. ఒక కౌరవ సైన్యాన్ని పంపి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు ఖర్చు పెట్టి కమ్యూనిస్టుతో పొత్తు పెట్టుకుని ఎన్ని రకాల మోసాలు చేయాలని అది చేసిండ్రు. అయినా సరే నాకు గత ఉప ఎన్నికల్లో 87,000 ఓట్లు వచ్చినాయి, అంటే మామూలు విషయం కాదు. అది మునుగోడు ప్రజల యొక్క నైతిక విజయం. అందుకనే నేను మళ్ళీ ఎన్నికల్లో కూడా మునుగోడు నుంచి పోటీ చేస్తా, ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడి నుంచే గెలుస్తా. దత్తత తీసుకుంటున్న కేటీఆర్ చెప్పిన మాటలు అమలయ్యేంత వరకు ఈ మునుగోడు నియోజకవర్గం సిరిసిల్లకు బరాబర్గా, సిద్దిపేటకు బరాబర్గా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ తెలంగాణ ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి, అందరు కూడా మునుగోడు నుంచే పోటీ చేస్తా. మీడియా సోదరులు అందరు కూడా మళ్ళీ మళ్ళీ మీరు సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ కన్ఫ్యూజ్ చేయకండి. కాంగ్రెస్ కు ఓటేసిన గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఎక్కడ పోయిండ్రు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు? బీఆర్ఎస్ పోయిండ్రా లేదా? అంటే కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టే. ఇప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళా గెలిచినాక ఎక్కడ పోతారు? బీఆర్ఎస్ లో పోతారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైనా గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ లో పోయిండ్రా? మరి కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు ఎక్కడ పోయిండ్రు? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటా? ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ పోయిండ్రు? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటా? ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు కూడా తెలంగాణలో ఒక దుష్ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ ఏం హామీ ఇచ్చిండు, ఎంతవరకు నెరవేర్చిండు? మన రాష్ట్ర బడ్జెట్ ఏంది? మన రాష్ట్రానికి ఉన్న అప్పులేండి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారు? ఈ రోజు కేసీఆర్ చెప్పిన హామీలు ఎలా నెరవేరుస్తారు? తల తోక లేకుండా మాట్లాడుతారు. ఓట్ల కోసం, అధికారం కోసం తెలంగాణ ప్రజల్ని మోసం చేసి మళ్ళా అధికారంలోకి రావాలని చూస్తారు. తప్పితే నిజంగా ఒక్క ఇంటికి ఉద్యోగం వచ్చిందా? రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టిండ్రా? 3 ఎకరాలు ఇచ్చిండ్రా? రుణమాఫీ చేస్తామని 5 ఏళ్ల పాటు రుణమాఫీ చేసిండ్రా? నిరుద్యోగ వృద్ధి ఇచ్చిండ్రా? ఏం చేసిందని చెప్పి మళ్ళీ మేము కేసీఆర్ నమ్ముతాం? బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనా సమయంలో గాని ఇప్పుడు గాని మనకు ఆర్థిక వ్యవస్థ బలోపేతం పడ్డది అయింది, ప్రపంచంలో భారతదేశానికి పేరు వచ్చింది. ఈరోజు దేశం ఇంత సురక్షితంగా ఉందంటే అది మోడీ గారి నాయకత్వంలో, బీజేపీ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఇంత ఆర్థికంగా మనం ఉన్నాం. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అప్లపాలైంది. ఎవరి వల్ల? కేసీఆర్ వల్ల. ఆచరణకు అమలుకు అసాధ్యం, సాధ్యంగానే హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని దివాలా తీసిన మనిషి ఎవరంటే అది కేసీఆర్. మళ్ళీ ఇప్పుడు అధికారంలో వస్తున్నందుకు మళ్ళీ అబద్దాలు ఆడుతుంది, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది. దయచేసి నమ్మకండి, బీజేపీ పార్టీ అధికారం కోసం అని చెప్పేసి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని లక్ష్మీ తయారు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా లక్ష్మీ తయారు అమ్మవారికి ఉదయం పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం మహానివేదన అనంతరం లక్ష కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహిస్తున్నారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం లక్ష్మణ సమేత సీతారాములకు లక్ష్మీ తయారు అమ్మవారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. ఈ అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల గ్రహబాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. Thank you.
అంతర్జాతీయ విద్యార్థినోత్సవం సందర్భంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో అచ్చంపేటలో భారీ రోడ్డు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చారని, తెలంగాణ నిరుద్యోగ యువకులకు కేసీఆర్ అన్యాయం చేశారని అన్నారు. తెలంగాణలో యువకులకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు కేసీఆర్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, అడ్వకేట్ రాజేందర్, సీఎం రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, ఏ కాలేజ్ అయితేనేమి వాళ్ళందరూ కూడా తెలంగాణ విధంగా ఈరోజు విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ తెలంగాణ అమరవీరులకు కూడా నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అచ్చంపేట 50-40 ఏళ్లలో కాబోయే శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ సార్ గారికి, అదేవిధంగా ఏఐసిసి కేంద్రంలో పివి మోహన్ గారి ఆదేశాల మేరకు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో అక్టోబర్ 15 ప్రపంచ విద్యార్థి దినోత్సవం సందర్భంగా శౌర్య ర్యాలీ ఏర్పాటు చేసిన ఎన్ఎస్యుఐ తాలూకా కమిటీకి ప్రతి ఒక్కరికి అభినందనలు. ఏ ఒక్కరు కూడా కుటుంబానికి సంఘీభావం కూడా తెలపకపోవడం చాలా విచారమైన విషయం. ఈ రోజు ఎస్ఎస్సి పాస్ కాని వాళ్ళు మంత్రి వర్గంలో ఉంటే వాళ్ళకి యూపీఎస్సి టీఎస్పీఎస్సి విలువ వాళ్ళకి ఏం తెలుస్తుంది అని చెప్పి నేను సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. అలాగే ఇక్కడ కూడా ఒక మొండోడు చెప్తాయండి మీకు, గువ్వల బాలరాజు అని. చంద్రబాబు అరెస్ట్ మహా తప్పని, గవర్నర్ ఆమోదం లేకుండా అరెస్ట్ చేయడం ఏమిటని మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రమేయం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అని కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. 35 రోజుల కిందట చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఉన్నపళంగా ఆయనను అరెస్ట్ చేయడం ఏమిటని, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐని దగ్గరకు కూడా రానివ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబు అరెస్ట్ను బేస్ చేసుకుని లిక్కర్ స్కామ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిందని అన్నారు. ఇక్కడ స్టేట్ లో జరిగే లిక్కర్ స్కామ్ పైన కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతి పెద్ద స్కామ్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పబడిన అంశము 370 కోట్లు, 80 కోట్లు, అది 27 కోట్లు తగ్గి అది రోజువారీగా తగ్గుతుంది, 5 రోజులు అయితే పెరిగిపోతున్నాయి. కానీ లిక్కరు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఊర్లో అత్యధిక స్కామ్ జరిగే విషయం ఆమె మాట్లాడితే అసలు చంద్రబాబు అరెస్టు మహా తప్పు. అసలు క్వాషింగ్ అదే కదా జరిగినది, గవర్నర్ ఆమోదితం ఉండాలా, ఎఫ్ఐఆర్లో ఎంట్రీ ఉండాలా, అసలు అరెస్టు తర్వాత అక్కడికి పోయినాక విజయవాడకు పోయినాక చేర్చడం ఏంది, ముందు కాగితం చూపాలా, గవర్నర్ ఆమోదితం ఉంది, నీ పేరు ఎఫ్ఐఆర్లో ఉందని నోటీస్ ఇవ్వాలా, ముందు నోటీస్ ఇవ్వాలా అరెస్టు కంటే ముందు, ఉన్న బలంగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు వాళ్ళు, అవినాష్ రేమో సిబిఐ వాళ్ళు వస్తే రానియరు. నెల్లూరు కర్నూలులో వివిధ టీములు పెట్టి ఆపినారు, వాళ్ళ అరెస్టులు అయితే ఆ విధంగా ఆపుతారు, ఈ అరెస్ట్ అయితే ఆ విధంగా చేస్తారు. ఎట్లా చేస్తారు, రెండు రకాలుగా, నీకైతే ఒకటి మరొకరికైతే మరొకటి. అవినాశిని దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరు రెండో మైసూరుగా పేరొందింది. దసరా ఉత్సవాలతో ప్రొద్దుటూరు పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రధానంగా ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షుడు బుసెట్టి రామ్మోహన్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన దసరా పండుగ జరుపుకోవాలని ఆలయార్చకులందరూ తీర్మానించడం జరిగిందన్నారు. ప్రొద్దుటూరు ఆర్య వైశ్య సభ ఆధ్వర్యంలో ఘనంగా పండగ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ధనవంతరి హోమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. దర్శన ఏర్పాట్లకు ప్రత్యేకమైన క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారని తెలిపారు.
దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 15/10/2023 నుండి 24/10/2023 వరకు ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరపడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే మూడు మట్టికే శ్రవణ నక్షత్రం ఉంది. శ్రవణ నక్షత్రంలోనే ఈ యొక్క విజయదశమిని జరుపుకోవాలని పెద్దలు నిశ్చయించడం జరిగింది. అందువల్ల అందరూ కూడా 23వ తారీఖున విజయదశమి పర్వదినాన్ని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను. నవమి ప్రొద్దుటూరు ఆడవేశ సభ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఉదయము సాయంత్రము ధన్వంతరి హోమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ ధన్వంతరి హోమం తరపున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలనేటువంటి సంకల్పం ఆర్యవేశ సభది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు. ఇవి ఇబుటన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.